ఈ వీడియోలో 2025లో ఆస్ట్రాయిడ్ వల్ల యుగాంతం వస్తుందో రాదో చెప్పబోతున్నా. ఇంకా మారియానా ట్రెంచ్లో రికార్డ్ అయిన ఇంత ఏలియన్ శబ్దం గురించి కూడా చెప్పబోతున్నా. ఇంకా కోల్కతా కాళీమాత టెంపుల్లో రీసెంట్గా నన్ను స్కామ్ చేశారు, దాని గురించి కూడా చెప్పబోతున్నా. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు, అందరి ముందు పరిగిపోయిందిగా 2029 యుగాంతం రాబోతుందా ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల. అది చెప్పే ముందు రీసెంట్గా మన భూమికి దగ్గరగా వచ్చిన ఇంకో ఆస్ట్రాయిడ్ గురించి చెప్పాలి. ఆస్ట్రాయిడ్ 2024 RN16. ఇది సోషల్ మీడియాలో చేసే హల్చల్ అంటే మామూలు హల్చల్ కూడా చేయలేదు, సూపర్ హల్చల్ చేసింది, చచ్చిపోతారని. ఈ ఆస్ట్రాయిడ్ ఏముంది బాబాయ్, 2012లో యుగాంతం అని చేసిన హల్చల్ అదే పెద్దదిరా, నమ్మరేంట్రా బాబు. అమ్మో అదో పెద్ద మాస్టర్ పీస్లే కానీ టాపిక్లో కొద్దాం. ఇప్పటికిప్పుడు యుగాంతం అంటే భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఆస్ట్రాయిడ్ 2024 RN16 కూడా అంతే. ఈ ఆస్ట్రాయిడ్ డయామీటర్ 110 feet ఉంది అండ్ 1,04,761 km/h స్పీడ్తో ట్రావెల్ చేసింది. ఎర్త్ నుంచి దాదాపు 1.6 million km డిస్టెన్స్ నుంచి ఇది పాస్ అయింది September 15. సో ఇదైతే ఒకవేళ హిట్ చేసి ఉంటే ఏమి జరిగేది? ఫస్ట్ థింగ్ ఏంటి, ఇది వచ్చి డైరెక్ట్గా భూమిని అయితే హిట్ చేయదు, అట్మాస్ఫియర్లోనే అంటే భూమికి ఒక 29 kilometers ఎత్తులో ఎక్స్ప్లోడ్ అయ్యేది. దానివల్ల 16 megatons ఆఫ్ TNT ఎనర్జీ రిలీజ్ అయ్యింది, అంటే ఒక షాక్ వేవ్ క్రియేట్ అయ్యేది. ఇలాగ ఎప్పుడెప్పుడు జరుగుద్ది అంటే ప్రతి 990 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరగచ్చంట. ఇంకా చాలామందికి తెలియని విషయం ఇంకోటి ఉంది, అదేంటంటే అందరూ September 15 మీద ఉన్నారు, కానీ September 17 ఇంకో ఆస్ట్రాయిడ్ కూడా వెళ్ళింది, అది ఇంకా పెద్ద ఆస్ట్రాయిడ్. అండ్ భూమికి ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా చాలా డేంజర్గా వెళ్ళింది. అండ్ ఆస్ట్రాయిడ్ కూడా 2024 ON, దాని డయామీటర్ ఎంతో తెలుసా? ఫస్ట్ ఇది 110 feet అని చెప్పే కదా, ఇదైతే 720 feet, అంటే ఇది దాదాపు ఒక 2 క్రికెట్ గ్రౌండ్స్ అంత సైజ్ అనమాట. అండ్ దాని స్పీడ్ కూడా 40,233 km/h అండ్ అది భూమికి 997,793 km దూరం నుంచి పాస్ అయ్యింది. అసలు ఆస్ట్రాయిడ్ పాస్ అవ్వడం అనేది మోస్ట్ కామన్ అబ్బా. అంటే అదే రోజు September 17 2024 RQ5 అనే ఒక బస్ సైజులో ఉన్న ఆస్ట్రాయిడ్ కానీ, 2024 RM10 అనే ఒక ప్లేన్ సైజ్ ఉన్న ఆస్ట్రాయిడ్ కానీ పాస్ అయ్యాయి అదే రోజు, ఎర్త్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా. సో ఆస్ట్రాయిడ్స్ పాస్ అవ్వడం అనేది కామన్. అయితే వీళ్ళందరినీ ఇంకో ఆస్ట్రాయిడ్ భయపెడుతుంది. ఆ ఆస్ట్రాయిడ్ గురించి చెప్పే ముందు ఇంకో చిన్న స్టాట్స్ చెప్పాలి. నాసా ప్రకారం ప్రతిరోజు 48.5 tons మెటియారిక్ మెటీరియల్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ప్రతిసారి ఇది ఏదో అదిగో పులిలాగే ఉంది. అండ్ ఇంటర్నెట్లో అయితే దీని మీద జోక్స్ కూడా బాగా పడ్డాయి. చాలామంది అయితే ఆస్ట్రాయిడ్ భూమిని హిట్ చేయలేదంటే చాలా చాలా బాధపడ్డారు. నేనైతే కొన్ని మీమ్స్ కూడా చూసాను, గుద్దే 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 అని. ఇంకో మీమ్ కూడా ఉంది ఏదో, ఏమో మీ సరదా 2029లో తీరిపోవచ్చేమో. జనరల్గా చెప్పానరా, నేను సీరియస్గా తీసుకున్నాను. ఆస్ట్రాయిడ్ నేమ్ అపోఫిస్. నాసా ఏమో దీనివల్ల డేంజర్ లేదని చెప్పింది, కానీ పాల్ వేగట్ అనే ఆస్ట్రోనామర్ ఎట్ కెనడాస్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఈయన ద ప్లానిటరీ సైన్స్ జర్నల్లో ఒక స్టడీ అయితే పబ్లిష్ చేశాడు. దాని ప్రకారం 2029లో ఈ ఆస్ట్రాయిడ్ భూమిని హిట్ చేయొచ్చు అంట, బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లో. ఎంత లో అంటే less than 1 in 2 billion, అంటే డాక్టర్ స్ట్రేంజ్ థానోస్ చంపే అవకాశాల కంటే కూడా చాలా ఎక్కువ క్యాలిక్యులేషన్స్ అనమాట. దీని సైజ్ చెప్పలేదు కదా, మర్చిపోయా, 375 meters అంటే 1,230 feet, చాలా పెద్దది. ఇది కానీ పడితే అప్పుడప్పుడు తాండ్రియోనే. అండ్ ఇంకోటి ఏంటంటే భూమికి దగ్గరగా April 23, 2029 రాబోతుంది. అండ్ ఇది జస్ట్ భూమికి 32,000 km దూరం నుంచే ఫ్లై అవ్వబోతుంది. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి, నార్మల్గా ఒక ఆస్ట్రాయిడ్ సైజ్ 300 meters దాటింది అనుకోండి, అది కాంటినెంటల్ స్కేల్ డివస్టేషన్కి దారి తీస్తుంది. సో ఇది పడితే అది కాంటినెంటల్ స్కేల్ డివస్టేషన్కి దారి తీయచ్చు. అదే ఇది 300 meters అబోవ్ అంటాం కదా, ఇప్పుడు 10 kilometers కన్నా పెద్దది ఒక ఆస్ట్రాయిడ్ పడింది అనుకోండి, ఒక మాస్ ఎక్స్టింక్షనే జరుగుద్ది. డైనోసార్స్ అంతరించింది అని చెప్పాను కదా 66 million సంవత్సరాల క్రితం, అప్పుడు కూడా 10 to 15 kilometers సైజ్ ఉన్న ఒక ఆస్ట్రాయిడే పడింది. సో అందుకే డైనోసార్స్ అంతరించిపోయినాయి, మాస్ ఎక్స్టింక్షన్ జరిగి. సో ఆ సైజ్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ అపోఫిస్ అనేది పెద్ద థ్రెట్ ఏమీ కాదు. మరి భూమి మీదకి ఆస్ట్రాయిడ్ వస్తే నాసా ఏమన్నా గాజులు దొడుక్కొని కూర్చుంటుందా అంటే అలా ఏమి ఉండదు కదా, నాసా కూడా ఏదో ఒకటి చేస్తుంది కదా. అలాంటి ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్స్ తగ్గించడానికి అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి.
ఇప్పుడు కెమికల్ రాకెట్స్తో దాని రూట్ని డిఫ్లెక్ట్ చేయడం, అంటే రూట్ని డైవర్ట్ చేస్తారనమాట, లేదన్నా వేరే ఆబ్జెక్ట్తో ఆస్ట్రాయిడ్ని కొలైడ్ చేయడం, లేదన్నా స్పేస్ క్రాఫ్ట్తో కూడా కొలైడ్ చేస్తారు, సింపుల్ అనమాట. అండ్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు కూడా నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ నేత్ర సహాయంతో ఆస్ట్రాయిడ్ మానిటర్ చేస్తున్నారు, సో డోంట్ వరీ, ఈ మేకింగ్ కాదు. వింత శబ్దం రికార్డ్ అయింది మారియానా ట్రెంచ్లో 2014. చాలామంది ఏమన్నారంటే అది ఏలియన్స్ అని అన్నారు. ముందేమో ఆ సౌండ్ వినడానికి, ముందు ఆ సౌండ్ అయితే వినండి, తర్వాత దాని గురించి చెప్తా. విన్నారు కదా, కొంచెం క్రీపీగా అయితే ఉంది కదా. సో అందరూ ఏలియన్స్ అని చెప్పి ఒకటే డిబేట్ చేశారు. అండ్ ఆ సౌండ్ కూడా 2.5 సెకండ్స్ నుంచి 3.5 సెకండ్స్ నుంచి వరకు ఉంది. అండ్ 10 ఇయర్స్ తర్వాత దీని మిస్టరీ అయితే రీసెంట్గానే విడిపోయింది. ఎస్, అవి ఏలియన్స్దే అని ఎవరన్నా అన్నారనుకో చెప్పించుకోటండి. ఇప్పుడు నువ్వే చెప్పావు, కొట్టేయమంటావా? ఇంకా కొంచెం స్పాయిల్ అయిపోతుంది, నువ్వు చెప్తా. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్యాక్ట్ మన అన్ఐడెంటిఫైడ్ సౌండ్ గురించి మన ఫ్యాక్ట్ ఛానల్ ఆల్రెడీ చేశా. అయితే రీసెంట్గా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ నోవాలోని సైంటిస్టులు ఈ సౌండ్స్ని రీఅనలైజ్ చేశారు. అలా చేసి ఏమని కంక్లూజన్కి వచ్చారంటే, ఇవి చేసింది బ్రైట్ వేల్స్ అని అని చెప్పారు. ఫస్ట్ ఏమనుకున్నారంటే బ్యాలిన్ వేల్స్ అని అనుకున్నారంట. బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కాంబినేషన్ ఆఫ్ విజువల్ అండ్ అకోస్టిక్ సర్వే డేటా ఆధారంగా, అలాగే ఏఐని కూడా యూజ్ చేశారు. వాటి కాంబినేషన్ ఆఫ్ మాన్యువల్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనోటేషన్స్ మెథడ్స్ని వాడి ఈ సౌండ్కి కారణం ఈ బ్రైట్ వేల్స్ అని చెప్పి ప్రూవ్ చేశారు. పాపం ఎన్నాళ్ళు బ్యాలిన్ వేల్స్ అన్నారు కదా అన్యాయంగా. ఏదో తొందరపడి ఒక మాట అన్న బాధపడక. ఒక యూట్యూబర్ ఒక ఏలియన్ యూఎఫ్ఓ లాంటి దాన్ని బిల్డ్ చేశాడు, కానీ అది ఒక జెట్ బోట్ లాంటిది, అది గుర్తుపెట్టుకోండి. మీరు అది ఎలా వర్క్ అవుతుందో అంటే చూపిస్తాను, వీడియో క్లిప్ చూడండి ఫస్ట్. ఏమాటగా డిజైన్ అయితే చెప్పుకొట్టేశాడు. అండ్ ఈ డిజైన్ ఇన్వెంటర్ పేరు మిస్టర్ హో తనాచే, అంటే యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పి, అతని పేరు ఇదో కాదో తెలియదు. ఇతను ఒక వియత్నమీస్ యూట్యూబర్. మొన్న వెళ్ళావుగా కలిసావు మరి. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, దీన్ని కట్టింది కూడా ఇసుక అండ్ సిమెంట్ కూడా యూజ్ చేశాడు, తర్వాత దాని మీద స్టీల్ ఫ్రేమ్స్ వేసాడు. అండ్ దాని స్పీడ్ వచ్చేసి 31 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ ఇక్కడ ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పాలి, అండ్ దట్స్ రియల్లీ అమేజింగ్. కోల్కతా కాళీఘాట్ కాళీమార్ టెంపుల్లో స్కామ్ చేశారు నన్ను. వాళ్ళది మామూలు స్కామ్ కాదు. మీ కనింగ్నెస్కి, మీ మెనిపులేషన్కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. మీకు తెలుసు, లాస్ట్ వీక్ వియత్నమీస్ వెళ్ళాను, అన్నయ్యతో పాటు వెళ్ళాను. ట్రిప్ ఫొటోస్ కూడా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా షేర్ చేశా. రిటర్న్ వచ్చేటప్పుడు కోల్కతా లేఓవర్ పెట్టుకున్నా, అంటే కావాలనే పెట్టుకున్నా కాళీమాత టెంపుల్కి వెళ్ళొచ్చని. సో కోల్కతాలో దిగి హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళి కారు దిగాము, దిగడంతో మొదలైంది అక్కడ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఎడ్యుకేటెడ్ పర్పస్ కోసమే, ఎందుకంటే నాకు వాళ్ళు చేసిన స్కామ్ చాలా చిన్నదే అనిపించింది, అంటే నా పర్స్పెక్టివ్లో నాకు అమౌంట్ అంత చిన్నగానే అనిపించింది. కానీ కోపం వచ్చింది, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ టూరిస్టులు ఉంటారు, వాళ్ళకి ఇలాంటి స్కామ్స్ జరిగితే చాలా ఇబ్బంది పడతారు ఫైనాన్షియల్గా. సో మీరు ఇలాంటి స్కామ్స్లో ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు పడకుండా ఉండడానికి, ఇరుక్కోకుండా ఉండడానికి అని చెప్పి వీడియో చేస్తున్నా. కారు దిగాం, అక్కడి నుంచి ఒకడు వచ్చాడు, వద్రా బాబు అన్న ఫాలో అయ్యాడు. సాంప్రదాయమైన దుస్తుల్లో నోట్లో ఏమో బోలో జుబాన్ కేసరి వేసుకొని, అబ్బా, ఇంకా అక్కడి నుంచి ఫాలో అయ్యాడు. అండ్ వాడు ఎంత చెప్పినా వినరు వాళ్ళు. కానీ నేను చేసిన తప్ప ఏంటంటే, మీకు తొందరగా దర్శనం చేస్తాం, మీకు ఎంత నచ్చితే అంత ఇవ్వండి అన్నాడు. అండ్ ఒక మాట కూడా ఎదురు అడగమని కూడా చెప్పారు, అంటే మీరు ఎంత ఇచ్చినా తీసుకుని ఎదురు అడగమని. సరే, ఫ్లైట్ నాకేమో 3 అవర్స్లో మళ్ళీ ఉంది అని కమిట్ అయిపోయాను. లోపలికి తీసుకెళ్లారు, శీఘ్ర దర్శనం కావాలా అతి శీఘ్ర దర్శనం కావాలని అడిగారు. మనకి అతి శీఘ్ర దర్శనం అన్న, అంతే 1000 రూపాయలు ఇద్దరికి తీసుకున్నాడు. సరే ఓకే అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు టెంపుల్లో. టెంపుల్ గేట్ దగ్గర ఒక ముగ్గురు ఉన్నారు, కొంచెం పూజారి గెటపుల్లో, కానీ పూజారులు కాదు. 4 మంత్రాలు చదివి బొట్టెట్టి మళ్ళీ అమ్మవారికి ఎంతో కొంత ఆనందంతో ఒక ఇచ్చేయండి, ఒక 500 ఇచ్చేయండి అన్నారు. మళ్ళీ అక్కడ ఒక 1000. మళ్ళీ ఆ ముగ్గురు దగ్గర నుంచి ఒక పెద్ద గట్టు ఉంది, అంటే అమ్మవారి దగ్గర దిగడానికి ఒక పెద్ద గట్టు ఉంది. ఆ గట్టు దిగితే పూజారు ఉన్నారు. సరే, పూజారు కనబడుతున్నారు, దాదాపు అయిపోయింది అనుకున్నాం. ఆయన కూడా మంత్రాలు చదివి చేతిలో చీర పెట్టి 5000 ఇమ్మన్నారు. సో చీర వద్దని ఇచ్చేసాము, 2 వందలు ఇచ్చాము. ఇవన్నీ అక్కడ ఉన్న పూజార్ల ముందే జరుగుతున్నాయి. నేను అమ్మవారిని ఒకటే అనుకున్నాను, నీ ముందు ఎంత జరుగుతుంటే ఎలా అమ్మ చూస్తావు ఊరుకున్నావు, అంటే వేరే వాళ్ళ దగ్గర పాపం బడ్జెట్ ఫ్రెండ్లీ వాళ్ళ దగ్గర కూడా అంత దొబ్బేస్తే కష్టం కదా. అండ్ మా ఆయనకు కూడా ఇంకో 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా సేమ్ కంప్లైంట్, మరీ దారుణంగా చేస్తున్నారు బ్రో అని. సరే, గర్భగుడి నుంచి బయటకు వచ్చారు.
మొత్తానికి అలా బయటపడ్డావు. లేదురా, పూజారి కర్ణించినా గైడ్ కర్ణించలేను. బయటికి తీసుకెళ్ళి రాగానే ఒక ముసలి పంతుల దగ్గరికి తీసుకెళ్ళి వెరీ పవర్ఫుల్ అని చెప్పి ఒక కాయిన్ ఇచ్చాడు చేతిలో. రూపాయి అంటే రూపాయికి ఒక బొట్టు పెట్టి ఆ కాయిన్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఒక 500 అడిగాడు, ఇద్దరి మీద 1000 రూపాయలు. నాకు వద్దని చెప్పి అన్నయ్యకి ఇప్పమన్నా కాయిన్, ఆయన ఒక 500 తీసుకున్నాడు. అండ్ ఆ టెంపుల్ పద్దుల ముందు గైడ్తో ఒకటే మాటన్నా, టెంపుల్కి నా అంపే అప్లో గ్లూటీ గారు రహే డివో తీసుకో, ఉన్న బోలా ఏసా నీ హై, మైన బోలా ఏసా హీ హై, బస్ బస్ హమ్కో బాహకే రాస్తా దిగో మై చల్తా అన్న బౌతోగయ్య అని చెప్పా. అన్నా మంది తెలుగు జానలే. అదే ఒకటే అన్న, దేవుడి పేరు మీద మీరైతే లూటీ చేసేస్తున్నారు కరెక్ట్ కాదు. వాడేమో అలా కాదన్నాడు, నేను అలాగే అని చెప్పాను. బయటికి తీసుకెళ్ళిపోయిన ఇక్కడికి చాలా ఎక్కువైపోయిందంటే ఇంకో 2 టెంపుల్స్ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నాడు. మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా, ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంకా అడిగొద్దు బాబు, 200 ఇచ్చాము, అడిగాడు ఒక 500 అడిగాడు, బట్ నువ్వు చేసిన దానికి ఇది ఎక్కువ అన్న, అలా జరిగిపోయింది. సో నేనేం చెప్పాలనుకుంటానంటే ఇక నుంచి మన సబ్స్క్రైబర్స్లో కానీ ఎవరైనా వీడియో చూసేవాళ్ళు కానీ ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఫాలో అయిపోయి మిమ్మల్ని దర్శనం చేస్తాం, ఫ్రీగా చేస్తాం, తక్కువ డబ్బులకు చేస్తామన్నా సరే మీరు ఒక్కటే చెప్పండి, నో నై చాహి, తక్కువకి ఇస్తామన్నా వెళ్ళకండి. ఎందుకంటే ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ టూరిస్టులు అయితే ఈ ట్రాప్లో పడకండి. అండ్ చాలా నేను వెబ్లో కూడా సెర్చ్ చేశా, చాలామందికి ఇలా జరిగాయని తెలిసింది. సో ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఉంటే అటు వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. భూమి అంతరించిపోబోతుందా? ఎస్, కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత అయితే ఖచ్చితంగా అంతరించిపోద్ది కదా. బట్ ఒకవేళ కొన్ని వేల సంవత్సరాల తర్వాత అంతరించిపోతే, లైక్ ఫ్యాక్స్లో చెప్పుకున్నట్టు ఆస్ట్రాయిడ్ పడో, లేదంటే భయంకరమైన వరల్డ్ వార్ వల్ల, లేదంటే అంటార్కిటికా నుంచి తీస్తున్న వైరస్ల వల్ల, లేదంటే చైనా క్రియేట్ చేస్తున్న వైరస్ల వల్ల, బట్ అప్పుడు క్వశ్చన్ ఏంటంటే హ్యుమానిటీ రేస్ ఎలా ఉండొచ్చు, దానికోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాయి, అంటే హ్యుమానిటీ రేస్ కూడా ఎక్స్టింక్ట్ అయ్యిద్ది అని. సో దానికోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే, సైంటిస్టులు 5D మెమరీ క్రిస్టల్ తయారు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ హ్యాంప్టన్లోని సైంటిస్టులు ఫుల్ హ్యూమన్ జీనోమ్ని స్టోర్ చేశారు. ఎక్కడంటే మెమరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆర్కైవ్లో స్టోర్ చేశారు. అది ఇలా ఉంటుంది చూడడానికి, ఇందులో 360 bytes ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయొచ్చు. అండ్ ఫైర్ని 1000 degrees వరకు కూడా తట్టుకోగలదు, అలాగే 10-ton ఇంపాక్ట్ని కూడా తట్టుకోగలదు. అండ్ ఇందులో యూనివర్సల్ ఎలిమెంట్స్ 4 bases ఆఫ్ DNA మాలిక్యూల్స్ స్టోర్ అయ్యి ఉంటాయి. హ్యూమానిటీ ఎక్స్టింక్ట్ అయినా సరే దీని ద్వారా హ్యూమన్స్ని మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు. మీరు ఫ్లష్ చేసేటప్పుడు కమోడ్లో పడేయకూడని 5 items, అందులో 1 ఇయర్బడ్స్, 2 కాండోమ్స్, 3 శానిటరీ ప్యాడ్స్, 4 వెట్ వైప్స్, 5 కాంటాక్ట్ లెన్స్. స్మోకర్స్ అయితే సిగరెట్ తాగినప్పుడు సిగరెట్ కూడా అందులోనే పడేస్తారు. సరే అయితే క్వశ్చన్ ఏంటంటే ఎందుకు పడేయకూడదని, ఎందుకంటే ఇవి సివేజ్ పైప్స్లో బ్లాకేజ్ని క్రియేట్ చేస్తాయి. అండ్ దానివల్ల ఆ సివేజ్ పై లైన్స్లో కూడా ఒక పెద్ద ఫ్యాట్ బర్గ్ అనేది క్రియేట్ చేస్తుంది. అవి క్లీనింగ్ వర్కర్స్కి రిమూవ్ చేయడానికి కొన్నిసార్లు అయితే నెలల తరబడే పట్టుద్ది, కొన్నిసార్లు తొందరగా అవ్వచ్చు. బట్ ఈ ఫ్యాట్ బర్గ్స్ అనేవి చాలా డేంజర్. అసలు ఈ ఫ్యాట్ బర్గ్స్ అంటే ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదేంటంటే ఒక రాక్ లాంటి ఐటమ్ లాగా ఫామ్ అయింది, వాటి వల్ల ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఆ విధంగా ఉంటుంది. అండ్ ఎవరన్నా టెంటా చూస్తుంటే ఐఎమ్ సారీ. ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను చెప్పింది ఫ్యాట్ బర్గ్స్ అనేది మెయిన్. సో ఇక తప్పులు అయితే కమోడ్స్లో ఫ్లష్ చేసేటప్పుడు చేయకండి. ఐటమ్ నేమ్స్ మళ్ళీ డిస్ప్లే చేస్తున్నా, పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, మంచిది. ఎందుకైనా సపోజ్ నువ్వు ఒక మంచి ఆటగాడివి. మీరు ఒకటి మర్చిపోయారు, ఇప్పుడు ఆటగాడు అంటే మీరు అనుకునే అర్థం కాదు. ఆటగాడిని తమ్ముడిని అమ్మో ఊహిస్తేనే భయంకరంగా ఉందిలే, కానీ ఐ మీన్ ఒక మంచి క్రికెటర్ అనుకోండి, బ్యాట్స్మెన్. సో మీరు లాస్ట్ ఓవర్ లాస్ట్ వికెట్ మీదే ఒక రన్ కొట్టాలి, మీరు మంచి బ్యాట్స్మెన్. సో అవతల కూడా మీకు బౌలింగ్ చేసేది కూడా ఒక వీక్ బౌలర్, అయినా మీరు వికెట్ ఇచ్చేశారు ఇప్పుడు ఆ వీక్ బౌలర్కి. సో సింపుల్గా చెప్పాలంటే చోక్ అయ్యారు. సో ఇలా మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో చోక్ అవుతున్నారు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, చోకింగ్ అనేది నిజంగా మీ బ్రెయిన్ ప్రెషర్లో ఉన్నప్పుడు మీరు నిజంగా చోక్ అవుతున్నారా? ఎస్, దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ చేస్తుంది. రీసెంట్గా మంకీస్ మీద జరిగిన ఎక్స్పెరిమెంట్లో కూడా ప్రెషర్లో వాటి న్యూరాన్స్ యాక్టివిటీ డ్రాప్ అయిందంట. అంటే మంకీస్కి హై రివార్డ్ ఇచ్చే సిచ్యువేషన్లో అండర్ పర్ఫామ్ చేసే. సో యు ఆర్ నాట్ అలోన్ మై ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం పోస్ట్ బాగుంటుంది. అండ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కుదిరి.